నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థిని న్యూయార్క్ వీధుల్లో అడుక్కుంటుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది సార్, ఏంటి సార్ అది? యా, మొన్నటి నుంచి ఒక ఫోటో, ఆమె ఫోటో అంటే కొంత మానసికంగా డిస్టర్బ్ అయిపోయి వీధుల్లో తిరుగుతున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. ఇది ఏంది అని అంటే మనకి ఎప్పుడు ఇది ఫస్ట్ టైం. ఒక అమెరికాలో ఉన్న ఒక విద్యార్థిని, తెలుగు విద్యార్థిని ఇట్లా తీసి ఆమె డబ్బులు లేకుండా ఎవరితో ఎవరినో డబ్బులు అడగడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఆమె ఎవరు ఏంది అనేది ఇవాళ మీడియాలో వైరల్ అయింది. ఆమె పేరు సయ్యద్ లూలు మిన్హాజ్ అనే ముస్లిం అమ్మాయి. సో ఆ అమ్మాయి ఇక్కడ బీటెక్ చదివి అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. అక్కడ డెట్రాయిట్లో టిఆర్ఐఎన్ఈ ట్రైన్ యూనివర్సిటీలో జాయిన్ అయింది. అయితే ఏంటంటే చాలామంది లాగే ఏదో ఇక్కడ నుంచి ఖర్చులకి డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతారు, అక్కడ ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుంటూ గడిపేద్దామనే ప్లాన్తో వెళ్తారు. అది మగవాళ్ళకైతే కొంత ఇబ్బంది లేదు, వాళ్ళు ఏంటంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయడం లేకపోతే ఏదో ఒక పని వాళ్ళు చేయగలుగుతారు. కాకపోతే ఈ అమ్మాయిలకి తక్కువ ఉంటుంది ఆపర్చునిటీస్, మగవాళ్ళు చేసే అన్ని పార్ట్ టైం జాబ్స్ వీళ్ళు చేయలేరు. సో ఈ అమ్మాయికి ఏమైందంటే పోయిన తర్వాత బాగానే ఉన్నింది కొద్ది రోజులు, దాని తర్వాత గత 2 నెలల నుంచి వాళ్ళ అమ్మకి టచ్లో లేదు, ఫోన్ వెళ్ళట్లేదు, అక్కడ ఎవరు ఫ్రెండ్స్ నెంబర్స్ లేవు ఆమె దగ్గర. సో దీంతో ఆందోళన గురైంది. అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ట్రై చేస్తే కూడా అమ్మాయి లేదు, ఎక్కడుందో తెలియదని. సడన్గా ఈ ఫోటో వచ్చేసరికి ఆమె కంగారు పడింది, అంటే న్యూయార్క్ వీధుల్లో ఇలాగా పిచ్చిపెట్టిన లాగా వెళ్తా ఉంది అని ఎవరు గుర్తించి ఇచ్చేశారు. అయితే ఆమె దొరకలేదనేది మొన్నటి వరకు బాగా ఆందోళనకరంగా ఉంది. దాంతో ఆమె మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని కూడా లెటర్ రాసింది, ఎలాగైనా నా కూతుర్ని కాపాడండి అని. అట్లాగే తెలుగు సంఘాలని అప్పీల్ చేసింది, ఇక్కడ కొంతమంది ముస్లిం ఆర్గనైజేషన్స్ని ఆమె కలిసింది, బీఆర్ఎస్లో ముస్లిం లీడర్స్ని కలిసింది. పాపం తలడిల్లిపోతుంది, నాన్న లేరు ఆమె మదర్. సో ఆ కాంటెక్స్ట్లో కలీకర్ రహమాన్ అని బీఆర్ఎస్ నాయకుడు, ఆయన అక్కడ తన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్జిఓస్ నడిపే ఫ్రెండ్స్ ఉన్నారు చికాగోలో, అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎంఐ ఫోటోలు అవి ఇచ్చి అక్కడ చేస్తే మొత్తానికి అక్కడ పట్టుకున్నారు. పట్టుకొని ముకర్రం అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఈయనకి, అతను ఆ అమ్మాయిని పట్టుకొని అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళ షెల్టర్లో పెట్టున్నాడు. ప్రధానంగా ఆ అమ్మాయితో ఆ అమ్మాయికి ఏమిటంటే ప్రాబ్లం, అమ్మాయి గత కొంతకాలంగా అక్కడికి పోయినాక ఒక పక్క ఎడ్యుకేషన్ ప్రెజరు, ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ సందర్భంలో ఆమె వస్తువులను కూడా ఎవరో దొంగిలించారంట అక్కడ. సో ఆమె వస్తువులు ఏమీ లేవు, ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది, రెంట్ కట్టే పరిస్థితి లేదు. సో అమ్మాయి మానసిక స్థితి బాగానే ఉంది, అందుకని బాగా డిప్రెషన్, సీరియస్గా డిప్రెషన్లో ఉంది. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది ఏంటంటే ఆ మధ్య లాంగ్ బ్యాక్కి నన్ను కలిసినప్పుడు కూడా ఆమె స్థిరంగా లేదు, మానసికంగా ఏదో బాగా యాంగ్జైటీగాను డిప్రెషన్గాను డిప్రెసివ్గాను ఉంది అనేది ఆమె కూడా చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు పెట్టుకొని ఆమె కొంత ట్రీట్మెంట్ అది ఇవ్వడానికి ఎన్జిఓస్ పనిచేస్తున్నారు అని ఈయన రహమాన్ గారు నిన్న అనౌన్స్ చేశారు, ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పిందంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఆందోళనగా ఉన్నారు, ఆమె అమెరికా వెళ్ళి తన కూతుర్ని అక్కడ తాను దగ్గర ఉండి చూసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు ఉండాలి, అందరూ ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు, అక్కడ ఏదో హోమ్లో చేర్పించగలరు, ఎందుకంటే అక్కడ ఇట్లాంటి మానసికంగా డిస్టర్బ్ అయిన వాళ్ళ కోసం మంచి హోమ్స్ అయితే ఉన్నాయి, సైకాట్రీ హోమ్స్ ఉన్నాయి, బట్ ఎవరో ఒక చూసుకునే వాళ్ళు అయితే కావాలి కదా, అందుకని నేను వెళ్తాను, నన్ను నాకు వీసా ఇప్పించండి అని ఆమె అడుగుతుంది. సో ఈయన కూడా రెహమాన్ గారు కూడా ఇప్పుడు జయశంకర్ గారిని అడిగారు. అట్లాగే అక్కడున్న చికాగోలో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా కొంత హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది. సో వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈమెకి వీసా ఇస్తే ఈమె వెళ్ళి తన కూతురుతో కూడా ఉంటుంది అనేది చూస్తున్నారు. అక్కడే అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్స్ కూడా ఈమె కొంత ముందు హెల్త్ బాగైతే దాని తర్వాత ఆమెకి ఏదన్నా జాబ్ ఇప్పించే ఇది కూడా ఉన్నారు. సో అంటే ఈ మామూలుగా మన వాళ్ళు తెలుగులో నుంచి తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే సర్కిల్స్ ఇంపార్టెంట్, బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు,
ఇవి ఉంటే ఏదో ఒక జాబ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింటారు కాబట్టి ఇప్పించగలరు. రెండవది ఏంటంటే వీళ్ళు కొంత మొహమాటంతో అందరిని అడగలేక వాళ్ళే సఫర్ అవుతూ ఇలాంటి పరిస్థితి కూడా ఉంది. నిజానికి అక్కడ తెలుగు ఆర్గనైజేషన్స్ యాక్టివ్గా ఉన్నారు. ఎవరైనా ఇలాంటి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు కమ్యూనిటీ సర్వీస్ బాగానే ఉంది అక్కడ. ఇప్పుడు మనం వినలేదు ఇలాంటి కేసు అయితే. అవును సార్. కాబట్టి ఇది ఫస్ట్ టైం. మేబీ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు మనకు తెలిస్తే కానీ మనం దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేము ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని. మామూలుగా ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ అమ్మాయి కూడా డైనమిక్గా తెలుగు ఆర్గనైజేషన్స్ వీళ్ళకి వెళ్ళి కలిసి నాకు హెల్ప్ చేయండి అని అడగడం ఇవన్నీ చేసినట్టుగా కనబడలేదు. ఏదో తన బాధని తనలోనే చేసి వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా సఫర్ అయినట్టుగా ఉంది. మేబీ ఎడ్యుకేషనల్ ప్రెజర్ కూడా అమ్మాయికి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామందికి ఏంటంటే అమెరికాకు పోగానే మన ఇండియన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఫైనాన్షియల్గా ఇక్కడ బాగుంటే ఓకే, లేనప్పుడు వీళ్ళ మీద అక్కడ బర్డన్ పెరుగుతుంది. అక్కడ జాబ్స్ కూడా అంత ఈజీగా ఏమి ఉండవు కదా, దాంట్లో కూడా పనిచేయాలి, దాంట్లో ఉండే ప్రెజర్స్ ఉంటాయి. సో అది చూసుకోవాలి. తర్వాత కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి అక్కడ. నీకు అక్కడ తెలుగు వాళ్ళందరూ ఒకేసారి పరిచయం అయిపోరు. ఆల్రెడీ అక్కడ కూడా తెలుగు వాళ్ళు డివైడ్ అయ్యి గ్రూపులుగా డివైడ్ అయిపోంటారు, కులం పరంగా ప్రాంతం పరంగా ఎవరి గ్రూప్ వాళ్ళకి ఉంటుంది అక్కడ. ఇక్కడలాగే ఎక్కడైనా అంతే కదా. సో ఏదో గ్రూప్లోకి చొచ్చుకుపోవాలంటే అంత ఈజీ కాదు. రెండోది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఈ ఇంగ్లీష్ అక్కడ సరిపోకపోవచ్చు. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. రెండోది ఏమంటే అక్కడ ఇండియన్స్ని అమెరికన్ లోకల్ అమెరికన్స్ ఏమంటే ఒక ఎనిమిటీగా ఉంటుంది వాళ్ళ మధ్య. అందువల్ల వాళ్ళని కొంత విధంగా చూడడం అనేది కూడా ఉంటుంది. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అతను అన్నది కూడా ఏంటంటే ఇక్కడ అతను అక్కడ ఎంఎస్ చేసి కూడా ఇండియాకి వచ్చేసాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అతనికి డబ్బులు ఇబ్బంది లేదు, ఇంకొకటి లేదు. అతను ఏంటంటే కొంత తేడాగా చూస్తారు, వివక్ష ఉంది ఇక్కడ, ఎందుకు నేను ఇది ఫేస్ చేయాలి ఇక్కడ, ఇక్కడ ఒక సెకండరీ సిటిజన్ లాగా నేను ఎందుకు ఉండాలి, నేను ఇండియాలో నేనేదో పని చేసుకుంటానని అతను వచ్చేసాడు. చాలా ఖర్చు పెట్టి చదువుకున్నా కూడా. అంటే ఇటువంటివి కూడా కొన్ని చోట్ల అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏషియన్స్ని ఒక రకంగా వాళ్ళ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అన్నట్టు చూస్తుంటారు. మనం హాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా సినిమాలు కొరియన్స్ మీద, జపానీస్ మీద, చైనీస్ మీద దాడులు జరగడం లేదా వాళ్ళని వీళ్ళు ఒక థ్రెట్గా తమకి అంటే వీళ్ళు ఏంటంటే అక్కడ పోయి హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. ఎవరికైనా ఉండే నేచరు బయట నుంచి వచ్చిన వాళ్ళు సీరియస్గా వాళ్ళ వర్క్ మీద డబ్బులు సంపాదించడానికే కదా వెళ్తారు, ఆ పని మీదే ఉంటారు. వాళ్ళు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి డబ్బులు సంపాదించడం మీద కంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం మీద ఫోకస్ పెడతారు. దానివల్ల నేచురల్గానే ఒక జలసీ ఉంటుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు ఇంత రిచ్గా ఉన్నాడు, మనం పూర్గా ఉన్నాము. సో ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ని మన వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. సో ఆ కాంటెక్స్ట్లో మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఒక మానసిక ఒత్తిడికి గురై డిప్రెషన్కి లోనైంది, ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. మరి త్వరగా కోలుకోవాలని మనం ఆశిద్దాం. అవును సార్, ఖచ్చితంగా అమ్మాయి త్వరగా కోలుకోవాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.